రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే MSME రంగంపై YS జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించని 962 కోట్లకు పైగా బకాయిలను చెల్లించింది. 4 ఏళ్లలో కొత్తగా 2 లక్షలకు పైగా MSMEలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా సుమారు 12.61 లక్షల మందికి ఉపాధి లభించిందని అంటున్న పరిశ్రమల శాఖ స్పెషల్ CS కరికాల వలవంతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలోనే MSME సెక్టార్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక భరోసా కల్పించడమే కాకుండా అండదండగా నిలబడింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. దీంతోపాటు పెద్ద ఎత్తున MSME సెక్టార్లో సూక్ష్మ మధ్య తరహా సంబంధించిన పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున స్థాపించబడ్డాయి. ఈ నేపథ్యంలో ఏ విధంగా 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం MSME సెక్టార్కి తోడ్పాటును అందించింది, ఏ విధంగా వారికి అండగా నిలబడేందుకు ప్రయత్నం చేసిందో తెలుసుకునే ప్రయత్నిద్దాం. దీని మనతో పాటు పరిశ్రమ శాఖకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా ఈ MSME సెక్టార్లో మనం ప్రయత్నం చేసి వారికి అండగా నిలబడడం జరిగింది? గత ప్రభుత్వం చాలా బకాయిలు ఉంచిన సందర్భంలో కూడా మనం ఆ బకాయిల్ని ఏదైతే రీస్టార్ట్ ప్యాకేజ్ కావచ్చు, ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించడం కావచ్చు, ఏ విధంగా తోడ్పడ్డాం? అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన MSME సెక్టార్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. MSME సెక్టార్ మనం సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే MSME సెక్టార్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్. అంటే మన గవర్నమెంట్ ఉద్దేశమే ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయాలి. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఈ చిన్న MSME సెక్టార్ మనం సపోర్ట్ చేయాలి. అందుకోసమే హానరబుల్ CM గారు ఏమి చెప్పారంటే, MSME సెక్టార్కి ఆల్రౌండర్ మీరు సపోర్ట్ చేయాలి ఒకటి. రెండోది, వాళ్ళకు కావాల్సిన ఇన్సెంటివ్స్ ఆన్ టైం అందాలి. అలా మీరు చూస్తే ఈ త్రూఅవుట్ ఇండియా కరోనా టైంలో అన్ని ఇండస్ట్రీ కూడా సఫర్ అయింది. ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఆల్ ద స్టేట్స్లో, మన స్టేట్లో కూడా అయినది. అప్పుడు వాళ్ళకు ఉన్న బాకీ నియర్లీ 1100 crores మనం రిలీజ్ చేయడం జరిగింది MSME సెక్టార్కి మాత్రం. సో ఇది ఒక పెద్ద పెద్ద అచీవ్మెంట్ అండ్ పెద్ద సపోర్ట్ టు ద MSME సెక్టార్. అది పోగా ఈవెన్ టుడే ఆల్సో, నెక్స్ట్ ఇయర్ ఆల్సో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకున్న ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఆన్ టైంలో ఇవ్వడం. ఒక నవోదయం ఒక స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశాము. దాని ప్రకారం ఆల్ MSME లోన్స్ అన్ని కూడా రీస్ట్రక్చర్ చేయడం జరిగింది. ఇక్కడ MSME సెక్టార్ మనం చూడవలసింది ఏమిటంటే, MSME సెక్టార్కి కావలసిన ఫినాన్షియల్ సపోర్ట్ ఆన్ టైం అందాలి ఒకటి. రెండోది, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ అప్గ్రేడేషన్ జరగాలి. సో దాని రెండు మీద మనం చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. గత ఒక 4 yearsలో మనకి నియర్లీ మోర్ దెన్ 2 lakh units మనకి ఇక్కడ రావడం జరిగింది. నియర్లీ 25,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అంటే MSME సెక్టార్ అలోన్ ఒక 13 lakh ఎంప్లాయ్మెంట్ వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఒక పెద్ద అచీవ్మెంట్ మనం చెప్పవచ్చు. సార్, ఓవరాల్గా ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూసుకున్నా, స్కిల్ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా, యువతకి ఉపాధి కల్పించాలంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఈ సెక్టార్లో మనం అటు సెక్టార్స్కి సంబంధించినంత వరకు MSMEకి అందుబాటులో ఉంచడం, వారికి యువతని అందులో మనం ట్రైన్ చేయడం ఎలా చేస్తున్నారు సార్? దానికి సంబంధించి ఇప్పుడు నార్మల్లీ హైలీ స్కిల్డ్ లేబర్ అన్నీ కూడా మనకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, మెగా ఇండస్ట్రీస్లో కావాల్సి ఉంటుంది. ఎక్కడ ఎక్కువ ఆటోమేషన్ ఉన్నదో అక్కడ హైలీ స్కిల్డ్ లేబర్ మనకు కావాల్సి ఉంటుంది. MSME సెక్టార్లో టెక్నాలజీ యూజ్ చేసిన చోట్లో మనకు హైలీ స్కిల్ లేబర్ కావాల్సి ఉంటుంది. అది వాళ్ళు లోకల్ మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడ మన ఇఫ్ యూ ప్రొవైడ్ లిటిల్ సపోర్ట్, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నది, ఎక్కువ ఎకనామిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నదని ఐడెంటిఫై చేశాము. ఆ సెక్టర్ పోగా అదర్ సెక్టార్స్ ఆల్సో MSME సెక్టార్స్ ఇస్ కమింగ్. ఇప్పుడు MSME సెక్టార్ చూస్తే కొత్త ఎంటర్ప్రెనర్స్ వాళ్ళందరూ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాము. ఎక్కడ ఒక అవకాశం వచ్చినా కూడా అక్కడ కొత్త ఎంటర్ప్రెనర్స్ అందరూ మనం ఎంకరేజ్ చేసి కొత్త ఇండస్ట్రీస్, కొత్త ఎంటర్ప్రెనర్స్ తయారవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. దానిలో మనకి వీఆర్ సక్సీడింగ్ ఆల్సో. దానితోనే మనకి ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఓవరాల్గా మనం చూస్తే కనుక గడిచిన 4 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గణనీయంగా MSME సెక్టార్లో ఒక వృద్ధి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. గడిచిన 4 ఏళ్లలో దాదాపుగా 2 లక్షలకు పైగా MSME సెక్టార్లో యూనిట్లు స్థాపించబడ్డాయి. దాదాపుగా మనం చూస్తే కనుక 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీంతోపాటు దాదాపుగా 13 లక్షల మందికి కూడా అక్కడ ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పుకోవచ్చు. గడిచిన 5 ఏళ్లు చూసుకుంటే కనుక కేవలం 1 లక్ష యూనిట్లు మాత్రమే స్థాపించబడ్డాయి. దాంతోపాటు 8.80 వేలు వరకు కూడా ఉద్యోగ అవకాశాలు గత 5 ఏళ్లలో లభిస్తే, మనం ఈ 4 ఏళ్లలోనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలోనే గణనీయమైన వృద్ధి సాధించని చెప్పుకోవచ్చు.